ప్రకృతి అందాలతో అలరారుతో సాగర తీరంలో సేద తీరుతూ ఆహ్లాదకరంగా ఉండే విశాఖపట్టణం ఇప్పుడు విషాద పట్టణంగా మారింది ఎక్కడ చూసినా హృదయ విధారక ఘటనలే కనిపిస్తున్నాయి ఏం జరిగిందో తెలుసుకునే లోపే పిట్టల్లా మనుషులు నేలరాలుతున్నారు రసాయన పరిశ్రమ ఉద్యోగుల నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు తలెత్తాయి దాదాపు రెండు నెలలుగా తెరుచుకొని పరిశ్రమను తెరవాలని చేసిన ప్రయత్నాల్లో భాగంగా తలెత్తిన పొరపాట్లు విషవాయువు ఎగిసి పడటానికి కారణమైనట్లు తెలుస్తోంది దీంతో ఎంతో మంది అమాయక ప్రజలు చిన్నపిల్లలు వృద్ధులు మృత్యువాత పడ్డారు వేల మందికి అనేక వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది హఠాత్తుగా లీకైన విషవాయువును పీల్చుకున్న అనేక మంది అస్వస్థతకు గురయ్యారు మానవాలికే కాకుండా జీవరాశులకు వృక్ష పక్షి సంపదకు విషవాయువు శరాఘాతంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారిస్తున్నారు విశాఖపట్నం ఓ ప్రశాంతమైన నగరం ప్రతి ఒక్కరు కూడా విశాఖ వెళ్లి కాస్త అలా బీచ్ లో సేద తీరాలి అనుకుంటారు చల్లగాలులతో సముద్రపు అలల సవ్వడులతో కెరటాల కేరింతలతో సస్యశ్యామలంగా ఉండే విశాఖ నగరానికి ఊహించని విపత్తు వచ్చి గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయి దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది గురువారం తెల్లవారుజామున విశాఖ శివారులో భారీ ఘోర విపత్తు సంభవించింది అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపు జనం అస్వస్థతకు గురయ్యారు లీక్ అయిన వాయువు వాసనకు కడుపులో వికారం కళ్ళల్లో మంటలు చర్మంపై దద్దుర్లు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తాయి మనిషికి అందాల్సిన ఆక్సిజన్ అందకుండా రెండు నిమిషాలు కూడా బ్రతకలేడు అలాంటి మొత్తం ఆక్సిజన్ ను ఆ వాయువు కలుషితం చేస్తుంది ఏం జరిగిందో నిర్ధారణ కాకపోతే సామాన్య ప్రజానికం మాత్రం ఏం చేయగలరు వారు పీలుస్తుంది మామూలు ప్రాణవాయువు బదులు విషవాయువు అని తెలిసేలోపు వారి ఆయువు అనంత లోకాలకు చేరిపోయింది విలువైన ప్రాణ నష్టం జరిగిపోయింది విశాఖపట్నం గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం పది మంది మరణించారు వందల మంది రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీశారు బాధితులను రెస్క్యూ చేయడానికి వచ్చిన పోలీసులు కూడా కొందరు అస్వస్థతకు గురయ్యారు ఇళ్లలో ఉంటే శ్రేయస్కరమేమోనని మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు అప్రమత్తమైన పోలీసులు సైరన్ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు విషవాయువు ప్రభావం ఉన్న ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు ఈ విషవాయువు ఎక్కువగా చిన్నారులు మహిళలు వృద్ధులపై ప్రభావం చూపింది వారందరినీ వారి వారికి దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు అస్వస్థతకు గురైన వారికి కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ఈ లీక్ ప్రమాదాన్ని మూడు రోజుల క్రితమే అధికారులకు సమాచారం అందినా వారు దాని ప్రమాద స్థాయిని అంచనా వేయలేకపోయినట్టు తెలుస్తోంది అదింత ఊహించలేకపోయారని చెబుతున్నారు విశాఖపట్నంలో విషవాయువు విడుదలకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమపై పోలీసులు కేసు నమోదు చేశారు కానీ ఇంతటి ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరిదనే ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతోంది